హాయ్ ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగారు కలర్స్ తెలుగు టీవీ ఛానల్ ఉంటుందా, ఉంటే ఎప్పుడు లాంచ్ అవుతుందని కమెంట్ చేశారు. వెరీ థ్యాంక్స్. అయితే కలర్స్ తెలుగు టీవీ ఛానల్స్ ఎందుకు ఇంకా టీవీపై కావట్లేదు ఈ వీడియోలో తెలుసుకోండి. నా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కలర్స్ తెలుగు వ్యూకమ్ 18 వారు మొదలు పెడుతున్న ఛానల్. ఈ ఛానల్ గురించి తెలుసుకునే ముందు మీరు రెండు విషయాలు కంపల్సరీ తెలుసుకోవాలి. ఫస్ట్, కలర్స్ టీవీ ఈ ఛానల్ 2007లో లాంచ్ అయిందని మన అందరికీ తెలుసు. అయితే ఈ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే కొన్ని సీరియల్స్ మన సన్ టీవీ నెట్వర్క్ వారిని బాగా ఇంప్రెస్ చేశాయి. దాంతో సన్ టీవీ నెట్వర్క్ కింగ్ అయిన కళనీతి మారన్ 2010 నుంచే డిస్ట్రిబ్యూటింగ్ డీలింగ్ స్టార్ట్ చేశారు. అందులో పాపులర్ సీరియల్ అయిన నాగిని సీరియల్ చాలా వరకు టీఆర్పీ రేటింగ్ సాధించుకుంది. సన్ టీవీ నెట్వర్క్ ఒకేసారి తమిళ్, తెలుగు, మలయాళంలో టెలికాస్ట్ చేయడం జరిగింది. దాంతో వ్యూకమ్ 18 మరియు సన్ టీవీ మధ్యలో బంధం బలంగా కుదిరింది. అయితే 2018లో సన్ టీవీ నెట్వర్క్ కొన్ని రీజన్స్ వల్ల డీల్ వాళ్ళతో క్లోజ్ చేసుకున్నారు. కానీ మన తెలుగులో మాత్రం జెమి టీవీ వాళ్ళు వద్దు అని అనుకోలేదు. లాస్ట్ 2020లో జెమి టీవీ కూడా ఫైనల్గా వీకమ్ 18తో డీల్ క్లోజ్ చేసుకుంది. అయితే 2018కి ఈ 2020కి మధ్యలో ఏదో జరిగింది. అది ఏంటో మీకు తెలుసా? వీకమ్ 18 వాళ్ళు కలర్స్ తెలుగు ఛానల్ను కేవలం ఊట్లో మాత్రం లాంచ్ చేశారు. సెకండ్ పాయింట్, మీకు తెలిసిన విషయమే, కలర్స్ టీవీ నెట్వర్క్ 18 మరియు రిలయన్స్ ఇండస్ట్రీ మధ్య పార్ట్నర్షిప్తో నడుస్తుంది. అయితే నెట్వర్క్ 18లో టీవీ 18 వాళ్ళు మన ఈటీవీ బ్రాండ్ను చాలా ఇష్టపడ్డారు. అందుకని ఈటీవీలో ప్రతి ఛానల్కు ఈటీవీ బ్రాండ్గా మారింది. మన ఈటీవీ ఛానల్స్ ఈటీవీ కావచ్చు, ఈటీవీ ప్లస్ కావచ్చు, ఈటీవీ సినిమా కావచ్చు, ఈటీవీ తెలంగాణ కావచ్చు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వాటన్నిటిని రిలయన్స్ ఇండస్ట్రీ 1,087 కోట్ల రూపాయలతో సొంతం చేసుకున్నారు. కానీ వైకమ్ 18 మరియు టీవీ 18 అడిగింది ఒకటే రిక్వెస్ట్, మీ బ్రాండ్ ఛానల్స్ను కూడా నేమ్ చేంజ్ చేయండి, మా ఛానల్స్లో కలిపేయండి అని అన్నారు నెట్వర్క్ 18 వాళ్ళు. దానికి ఈటీవీ ఇచ్చిన సమాధానం, మేము చేంజ్ చేయము, ఎందుకంటే మా ఈటీవీకి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఫైనల్గా వ్యూకమ్ 18 వాళ్ళు కలర్స్ తెలుగుని ఊట్లో లాంచ్ చేయడం జరిగింది. మంచులక్ష్మి దగ్గరుండి ఓపెన్ చేయించింది. లాంచ్ చేసిన 3 మంత్స్లోనే మన తెలుగు రాష్ట్రాల నుంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. వ్యూకమ్ 18 2020లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కలర్స్ మలయాళం, కలర్స్ మలయాళం హెచ్డి, కలర్స్ తెలుగు, కలర్స్ తెలుగు హెచ్డి, కలర్స్ పంజాబీ, కలర్స్ పంజాబీ హెచ్డి అండ్ రిస్తే భోజ్పూరిని లాంచ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆ ఇష్యూని 5 మంత్స్లో పెండింగ్లో పెట్టారు. నవంబర్ 2020 నాటికి వీకమ్ 18 కలర్స్ మలయాళం, కలర్స్ మలయాళం హెచ్డి, రిస్తే భోజ్పూరి, కలర్స్ పంజాబీ హెచ్డి ఈ ఛానల్స్ మీద ఒక లాంచింగ్ డేట్ లాక్ చేశారు. మరి మన తెలుగులో వీకమ్ 18 మరియు టీవీ 18 ఖచ్చితంగా కలర్స్ తెలుగు ఛానల్ని తీసుకొస్తామని బలంగా ఫిక్స్ అయ్యారు. కానీ చివరికి అది ఫెయిల్, ఎందుకంటే కలర్స్ తెలుగుని లాంచ్ చేయొద్దని ఈటీవీ వార్నింగ్ ఇచ్చారు. కలర్స్ తెలుగు టీవీపై రావాలా వద్దా అని పెండింగ్లోనే ఉండిపోయింది. ఇదంతా విన్నాక మీకు ఒక మెయిన్ డౌట్ కావచ్చు, అదేంటంటే నాగిని 5, నాగిని 6 ఎక్కడొస్తుంది? వెల్, జెమిని టీవీ వాళ్ళు వీకమ్ 18తో డీల్ క్లోజ్ చేసుకున్నారు. సో మనం ఈ నాగిని 6, నాగిని 5ని డైరెక్ట్ ఊట్లోనే చూసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ జెమిని టీవీకి వేరే ఆప్షన్ లేకుంటే నాగిని 5, నాగిని 6ను టెలికాస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక చిన్న విన్నపం, కలర్స్ తెలుగు చాలా వరకు డీల్ చేసిన తెలుగు సినిమాలు జెమిని టీవీ నుంచి తీసుకున్నదే. ఈటీవీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదని కలర్స్ తెలుగుని ఈటీవీ ప్లస్ రూపంలో తీసుకున్నారు. ఈ ఇష్యూను
28 May 2020లో తీసుకున్నారు. సో కలర్స్ తెలుగు లాంచ్ చేయరు, ఒకలా చేసిన రాదు, ఏదో వేరే వేరే వీడియోలు పెడుతుంటారు, అవన్నీ ఫేక్.